థౌసండ్ లో రిలీజ్ అయిన స్టోకర్ అనే మూవీ కథనే ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం ఐఎమ్డీవీలో సిక్స్ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ స్కోర్ ను అందుకున్న ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ జోనకు చెందింది అండ్ ఈ మూవీ కథ చాలా వెరైటీగా ఉంటుంది మరి ఇంకెందుకు అలా మీ మూవీ కథ ఏంటో చూసిద్దాం రండి కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం ఓపెనింగ్ సీన్ లో మన మూవీ హీరోయిన్ ను చూపిస్తారు ఎక్కడికో ఏకాంతంగా వెళ్తూ ఉన్న ఈ అమ్మాయి ఓ చోటు ఆగి నిలబడుతుంది నోపుతూ తన గతాన్ని తలుచుకుంటుంది అలా కథ ఫ్లాష్ బ్యాక్ లోకి జారు హీరోయిన్ కు పద్దెనిమిదవ పుట్టిన రోజున తన నాన్న ప్రతి సంవత్సరం లానే ఒక గిఫ్ట్ బాక్స్ ను ఈ అమ్మాయి కోసం హాల్లో పెడతాడు ఆ రోజు ఏదో పని పడ్డంతో గిఫ్ట్ ను అక్కడే వదిలి బయటకు వెళ్తాడు అలా వెళ్ళిన అతడు ఓ యాక్సిడెంట్ లో చనిపోతాడు సీన్ కట్ చేస్తే తండ్రి అంతక్రియల్లో హీరోయిన్ చాలా దుఃఖపడుతూ కనిపిస్తుంది హీరోయిన్ వల్ల అమ్మ చాలా టెన్షన్ గా కూర్చొని ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండగా ఎవరో ఒక నల్ల కళ్ళ జోడు పెట్టుకొని దూరం నుండి ఇదంతా చూస్తూ ఉన్నట్లు చూపిస్తారు ఎవరతడు అనేది మనకి ఇంకా తెలియదు ఇక అంత్యక్రియలంతా అయ్యాక వంటగదిలో ఉన్న ఇద్దరు పని వాళ్ళు హీరోయిన్ తండ్రి చావు గురించి ఏదో గుసగుసలాడుతూ ఉంటారు వారు చెప్పేదాని ప్రకారం అతడు నార్మల్ యాక్సిడెంట్ లో చనిపోలేదు ఎవరో ప్లాన్ చేసి మర్డర్ చేసి ఇదంతా యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారని చెప్తూ ఉంటారు దీన్ని మన హీరోయిన్ విని కాస్త షాక్ అవుతుంది ఏమీ అర్థం కాక గా కూర్చొని ఉంటుంది అంతలో ఓ పెద్ద ఆవిడ ఇక్కడికి వస్తుంది ఈమె పని వాళ్ళకంతా మేనేజర్ సో ఈమెను మేనేజర్ అనే పిలుద్దాం సో గుసగుసలాడుతూ ఉన్న పని వాళ్ళను తిట్టి పనులు కానివ్వండి అని అక్కడ నుండి పంపేస్తుంది దాని తర్వాత హీరోయిన్ ను పలకరిస్తుంది మీ నాన్న నీ కోసం ఈసారి గిఫ్ట్ను ఇచ్చాడు కదా బర్త్డేకు మరి చూసావా అందులో ఏముంది అని అడుగుతుంది హీరోయిన్ అందుకు చూసాను ప్రతి సంవత్సరం నా బర్త్డేకు ఒకే రకమైన ఒకే జత షూస్ ను వారు అది ఎప్పుడు ఒకే మోడల్ లో ఉండేవి కానీ ఈసారి మాత్రం ఎందుకో ఒక కీను గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్తుంది హీరోయిన్ డాడీస్ ప్రిన్సెస్ అని తెలుస్తుంది ఇక నెక్స్ట్ డే తెలిసిన వాళ్ళు బంధువులంతా చనిపోయిన వ్యక్తి పట్ల సంతాపం తెలపడానికి ఇంటికి వస్తారు ఇదే టైంలో హీరోయిన్ కు వాళ్ళ అమ్మ ఒకతడిని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇతడు మీ చిన్నాన్న మీ నాన్న తమ్ముడు అని సో మనకి ఇప్పుడే అర్థమవుతుంది ఇంతకు ముందు రోజు దూరం నుండి అంతా గమనిస్తూ ఉంటాడే నల్లకల్లో పెట్టుకుని అతడు ఇతడే అని హీరోయిన్ కు ఆశ్చర్యం కలుగుతుంది చిన్నాన్న అయితే ఇంతకు ముందు చూసి ఉండాలి కదా ఇలా నీకు చిన్నాన్న ఉన్నాడు అని ఆయన ఎవరైనా చెప్పి ఉంటారు అదేం లేకుండా సడన్ గా ఎక్కడి నుండే వచ్చాడు ఇతడు అని ఆలోచిస్తూ ఉంటుంది దీనికి తోడు ఆ చిన్నాన్న చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు హీరోయిన్ నే చూస్తూ ఉంటాడు తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ అమ్మాయి పట్టించుకోకపోయినా కూడా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు కానీ హీరోయిన్ కు అతడిపై డౌట్ ఉన్నదాని వల్లనో అతడు నచ్చకపోవడం వల్లనో అతడి దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ చిన్నాన్న వదిలేలా లేడు ఎలానో వచ్చి ఈ అమ్మాయితో ఎందుకు నన్ను చూసి భయపడు పడుతూ ఉన్నాం మనం ఒకే ఫ్యామిలీ మీ నాన్న పోయాడనేం దిగులు పడకు నీకు నేనున్నాను ఇకపై నీతోనే ఉంటాను అని చెప్తాడు అన్న పోయాడనే బాధ ఏమాత్రం ఉండదు ఇతడిలో ఇక నెక్స్ట్ డే మేనేజర్ ఈ చిన్నానని చూసి కాస్త కంగారు పడుతూ ఉన్నట్లు చూపిస్తారు వీళ్ళిద్దరూ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండేది మన హీరోయిన్ చూస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే ఆ మేనేజర్ చాలా సంవత్సరాలుగా ఇదే ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది సో ఈమె ఇక్కడ జరుగుతున్న విషయాలని ఎక్కడో ఉన్న చిన్నానకు చేరేస్తూ ఉంటుంది ఇన్నేళ్ళు ఇప్పుడు కూడా తన కోసం పని చెయ్యని ఇతడు అడుగుతూ ఉంటాడు అందుకేవిడ నాకు లేదు నన్ను వదిలేయని చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ తో ఎన్ని రోజులు ఇలానే దిగులు పడతావు మీ నాన్నని తలుచుకొని రా సరదాగా షాపింగ్ కు అంటుంది హీరోయిన్ అందుకు లేదు నేను రాలేను అని చెప్తుంది ఆమె అందుకు అంతేలే మీ నాన్న ఉన్నప్పుడు అడవిలో వేటకు ఎప్పుడు రమ్మన్నా వెళ్ళేదాన్ని కానీ నేను ఒక షాపింగ్ రానంటూ ఉన్నావు కదా సరలే నువ్వు రాకపోతే ఏం నేను మీ చిన్నాన్నతో వెళ్తాను అని అంటుంది అలా వాళ్ళిద్దరూ బయటకు వెళ్తారు వాళ్ళు వెళ్ళిన టైంలో హీరోయిన్ ఆ చిన్నాన రూమ్ లో థింగ్స్ నంతా వెతికి చూస్తుంది అతడి గురించి ఏదైనా తెలుస్తుంది అని సో అదే టైంలో హీరోయిన్కు వాళ్ళ నాన్న ప్రతి సంవత్సరం గిఫ్ట్ బాక్స్ని ఇస్తాడు కదా అలానే అక్కడ గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది దాంట్లో ఏముందో తీసి చూసేలోపే బయటకు వెళ్ళిన ఇద్దరు తిరిగి వచ్చేస్తారు వచ్చిన వాళ్ళు చాలా సరదాగా టైం స్పెండ్ చేసినట్లు కనిపిస్తారు ఇక ఆ రోజు పొద్దున నుండి మేనేజర్ ఎక్కడ కనిపించదు సో ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది అని హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ ను అడుగుతూ ఉంటుంది హీరోయిన్ అందుకు నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది చిన్నందుకు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది లే వచ్చేస్తుంది తను లేకపోతే పనులు ఏమైనా ఆగిపోతాయా నేను అదిరిపోయేలాగా వంటలు చేస్తాను ఈ రోజు అని చెప్తాడు ఇక ఈ అమ్మాయి కోసం చిన్నాన్న బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు అది తినడానికి కూడా హీరోయిన్ ఇష్టపడదు చిన్నాన్న అందుకు పర్లేదులే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తిను ఫ్రీజర్ లో పెట్టు అని చెప్తాడు ఇతడి మాటను ఆ అమ్మాయి వినిపించుకోకుండా నిలబడి ఉంటుంది వాళ్ళ అమ్మ అందుకు ఏంటిది ఇలానే పెంచానా పెద్దలకు గౌరవం ఇవ్వాలి కదా అని అంటుంది హీరోయిన్ కు దాంతో వేరే చాయిస్ లేక ఐస్ క్రీమ్ డబ్బాను ఫ్రీజర్ రూమ్ లోకి తీసుకెళ్తుంది అక్కడంతా చీకటిగా ఉన్న దాని వల్ల పాపం భయపడి డబ్బాను ఫ్రీజర్లో వేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది లోపల ఏముందని కూడా చూసుకోదు ఇక డిన్నర్ తర్వాత చిన్న కు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ హీరోయిన్ నువ్వు ఎంత ట్రై చేసినా నేను నీకు ఫ్రెండ్ అవ్వను అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే హీరోయిన్ కాలేజ్లో డ్రాయింగ్ క్లాస్ అటెండ్ అవుతూ ఉంటుంది అక్కడే ఇంకో అబ్బాయి కూడా ఉంటాడు అతడు మన హీరోయిన్ ను నగ్నంగా ఉన్నట్లు డ్రా చేస్తాడు చేసేదే కాకుండా హీరోయిన్ కు తెచ్చి చూపిస్తాడు సో అందరూ దాన్ని చూసి అల్లరి చేస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం సైలెంట్ గా సీరియస్ గా కూర్చొని ఉంటుంది ఇక స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్నా చాలా ట్రిమ్ గా డ్రెస్ అయ్యి ఈ అమ్మాయిని పిక్ చేసుకోవడానికి వస్తాడు కానీ ఈ అమ్మాయికు అతడితో వెళ్లడం ఇష్టం లేక బస్ ను ఎక్కుతుంది అతడు సినిమాల్లో లాగా ఈ బస్సు వెనకే డ్రైవ్ చేసుకుని వస్తూ ఉంటాడు మిగిలిన అమ్మాయిలందరూ మీ చిన్నాన్న ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని ఎగబడి ఎగబడి అతడిని చూస్తూ ఉంటారు ఇక ఆ రాత్రి హీరోయిన్ డిన్నర్ ను వాళ్ళ అమ్మకు ఇవ్వడానికి వెళ్తుంది కానీ ఆమె బాగా తాగి అలా పడిపోయి ఉంటుంది ఇక నెక్స్ట్ డే కాలేజ్ కు వెళ్తూ ఉన్న హీరోయిన్ తో చిన్నా ఇదిగో కొడుకు తీసుకెళ్ళు ఈరోజు వర్షం పడవచ్చు అని అంటే హీరోయిన్ అందుకు నాకు తెలుసు అదేం వద్దు నాకు అని బస్ ఎక్కుతుంది ఆ ఈవినింగ్ నిజంగానే వర్షం పడడంతో తడుచుకుంటూ ఇంటికి వస్తుంది ఇక ఇంట్లో వాళ్ళ అమ్మ చిన్నాన్నకు పియానో ఎలా వాయించాలి అని చెప్పిస్తూ ఉంటుంది ఇద్దరు చాలా క్లోజ్గా కూర్చొని ఉంటారు ఇది చూసి ఈ అమ్మాయికి ఒళ్ళు మండిపోతుంది అంతేకాదు ఈ చిన్నాన్న హీరోయిన్ వల్ల నాన్న థింగ్స్ నంతా వాడుకుంటూ ఉంటాడు అతడి డ్రెస్ వేసుకోవడం కానీ కళ్ళ జోడు పెట్టుకోవడం వంటివి సో హీరోయిన్కు ఇది కూడా చాలా కోపాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక కొన్ని రోజులకు వీళ్ళ ఇంటి పెద్ద ఆవిడ వస్తుంది ఈమె హీరోయిన్ కు అమ్మమ్మ అవుతుంది హీరోయిన్ వాళ్ళ తండ్రి అంతక్రియలకు ఏదో కారణానికి అటెండ్ అయి ఉండదు సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ చూసి బోదార్చి వెళ్ళడానికి వస్తుంది కానీ చిన్న ఇక్కడికి వచ్చాడని చూసి అవాక్ అవుతుంది అతన్ని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారో అతడి గురించి నీకు విషయం చెప్పాలి నా మాట హీరోయిన్ వాళ్ళ అమ్మకు ఏదో చెప్పబోతుంది కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ అతన్ని ఇష్టపడడం వల్ల ప్లీజ్ మీరేం చెప్పకండి ఆల్రెడీ నా భర్త పోయిన బాధ నుండి నేను కోలుకోలేదు అని అంటుంది దాంతో ఆవిడ కూడా సైలెంట్ అవుతుంది కానీ వెళ్తూ వెళ్తూ హీరోయిన్ కు తన ఫోన్ ఫోన్ నంబర్ ను సీక్రెట్ గా ఇచ్చి వెళ్తుంది ఇక ఆ రాత్రి ఆ పెద్దవిడ హోటల్లో స్టే చేస్తూ ఉంటుంది చూసుకుంటే తన ఫోన్ ఎక్కడా కనిపించదు ఇది ఖచ్చితంగా చిన్నాన పనే అని అర్థమై కంగారు పడుతుంది సో వెంటనే హీరోయిన్ కు అతడి గురించి చెప్పాలి అని దగ్గరలో ఉన్న ఫోన్ కు వెళ్తుంది ఇటువైపు ఇంట్లో హీరోయిన్ ఐస్ క్రీమ్ తినడానికి ఫ్రీజర్ రూమ్ కు వెళ్తుంది ఇంకో వైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ బాగా మేకప్ అయ్యి చిన్నాన్నతో టైం స్పెండ్ చేసేందుకు అతడి రూమ్ లోకి వెళ్తుంది కానీ అక్కడ అతడు ఉండడు సో ఇప్పటికే మనకు అర్థమైంది ఇతడి గురించి ఏదో నిజం తెలిసి అది హీరోయిన్ ఫ్యామిలీకి చెప్పాలనుకుంటూ ఉన్న ఆ పెద్దావిడను వెతుక్కుంటూనే ఆ చిన్న బయలుదేరాడని మరోవైపు హీరోయిన్ ఆ ఫ్రీజర్ రూమ్లోనే కూర్చొని ఉండడం వల్ల ఆ పెద్దావిడ కాల్ను చూసుకోదు సో ఇదే టైంకు పెద్ద ఆవిడ ఉన్న ఫోన్ బూత్ దగ్గరకు చిన్నాన్న వచ్చేస్తాడు నా గురించి చెప్పేస్తావా ఎందుకంత ఎగ్జైట్మెంట్ నీకు నా గురించి చెప్పడంలో అంటూ ఆమె ఉన్న ఫోన్ బూత్లోకి ఎంటర్ అవుతాడు సో అలా ఆమెను చంపేసినట్లు చూపిస్తారు ఇటువైపు హీరోయిన్ ఐస్ క్రీమ్ తిని ముగించాక తిరిగి డబ్బాను ఫ్రీజర్లో పె పెడుతూ ఉంటుంది అదే టైంలో షాకింగ్ విషయాన్ని చూస్తుంది కొన్ని రోజులుగా కనిపించని మేనేజర్ ఫ్రీజర్ లో శవంగా ఉందని చూసి అవాక్ అవుతుంది సో ఆ రోజు చిన్నాన్న కోసం పని చెయ్యను అని మొండికేసిన ఈవెంట్ ని కూడా అతడే చంపేసి ఉంటాడు సో ఇప్పుడు హీరోయిన్ కు ఇతడు క్రిమినల్ అనే విషయం అర్థమవుతుంది సో నెక్స్ట్ డే స్కూల్ నుండి ఇంటికి వెళ్లే టైంలో మళ్ళీ అంకల్ పిక్ చేసుకోవడానికి వస్తాడు దాంతో ఈ అమ్మాయి అతడి కంట పడకుండా వెనుక నుండి వెళ్ళిపోదామని బిల్డింగ్ వెనక పడుతుంది అక్కడ డ్రాయింగ్ క్లాస్ లో హీరోయిన్ ఆట పట్టించిన గ్యాంగ్ ఉంటారు సో హీరోయిన్ ను ఒంటరిగా చూడడంతో వాళ్ళు ర్యాగింగ్ మొదలు పెడతారు మీ నాన్న పోయినప్పటి నుండి మీ చిన్నానను మీ ఇంట్లోనే పెట్టుకున్నారంట కదా మేము రావచ్చా అని చాలా బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటారు దాంతో హీరోయిన్ చాలా సీరియస్ అవుతుంది అయినా వాళ్ళు ఆపకుండా హీరోయిన్ ర్యాగ్ చేస్తూనే ఉంటారు ఒకడైతే ఈ అమ్మాయిపై చేయి చేసుకోబోతాడు అంతలో తన చేతిలో ఉన్న షార్ప్ పెన్సిల్ తో అతడిని ఘోరంగా చేస్తుంది హీరోయిన్ ఇదంతా దూరంగా నిలబడ్డ చిన్నాన చూస్తూ ఉంటాడు ఇక హీరోయిన్ ను అల్లరి చేస్తూ ఉన్న గ్యాంగ్ లో ఒక మంచి అబ్బాయి కూడా ఉంటాడు అతడు ఈ గొడవ ను ఆపి ఆ గ్యాంగ్ నంతా పంపేస్తాడు ఇక కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ నెమ్మదిగా పియానో ప్లే చేస్తూ ఉంటుంది అక్కడికి కూడా ఈ చిన్న వచ్చేస్తాడు అసలు పియానో ఎలా వాయించాలో రాని వాడు దాన్ని నేర్చుకోవడమే కాకుండా ఇప్పుడు హీరోయిన్ తో పోటీ పడి మరీ వాయిస్తూ ఉంటాడు దాంతో హీరోయిన్ కూడా కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యి ఆపకుండా వాయిస్తూ ఉంటుంది ఒక పాయింట్ లో చిన్నాన్న వాయించే మ్యూజిక్ హీరోయిన్ మై మర్చిపోతుంది తనకు ఆ మ్యూజిక్ మత్తులాగా అనిపించడం మొదలు పెడుతుంది సో సడన్ గా తను వాయించడం ఆపేసి రూమ్ కు పరిగెత్తుకొని వెళ్లిపోతుంది కాసేపటి తర్వాత సీన్ ను చూపిస్తారు హీరోయిన్ తన గదిలో పడుకొని ఉంటుంది సడన్ గా హాల్ నుండి ఏదో పాటల సౌండ్ వినిపించేసరికి నిద్రలేస్తుంది హాల్ కు వెళ్లి చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ అండ్ చిన్న ఇద్దరు డ్రింక్స్ తీసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారు దగ్గర ఈ కేస్ కూడా చేసుకుంటూ ఉంటారు హీరోయిన్ వీరిద్దరిని చూస్తూ ఉన్న విషయం చిన్నాన్న తెలుసు అయినా తన ముందే రొమాన్స్ చేస్తూ ఉంటాడు దాంతో హీరోయిన్ ఇది చూడలేక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది అనుకోకుండా తన కాలేజ్ ఫ్రెండ్ అదే ఆ మంచి అబ్బాయి ఉంటాడు అతడిని చూస్తుంది సో అతడి ఈ అమ్మాయిని చూసి పక్కనే పబ్ ఉంది వెళ్దామా అని అడుగుతాడు హీరోయిన్ అందుకు పబ్ వద్దు కానీ నాకు ప్లేస్ తెలుసురా వెళ్దామని ఎక్కడో పొదల్లోకి తీసుకెళ్తుంది ఆ అబ్బాయికి కాస్త ఆశ్చర్యం వేస్తుంది ఏంటి అమ్మాయి ఇంత ఫాస్ట్ గా ఉంది అని ఇద్దరు కేసు చేసుకుంటారు కానీ హీరోయిన్ ఒక సైకోల్ ఆ అబ్బాయిను రక్తం వచ్చేలాగా కొరికేస్తుంది తనకే తెలియదు తనలో అంత రాక్షసత్వం ఉందని తనతో షాక్ అయ్యి నేను ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరబోతూ ఉంటుంది కానీ ఆ అబ్బాయి మాత్రం ఇక్కడి దాకా వచ్చి ఎలా వెళ్తా వాగు అంటూ ఈ అమ్మాయిని ఫోర్స్ చేస్తాడు అతడి దగ్గర తప్పించుకునే టైంలో లో చిన్నాన్న ఇక్కడికి వచ్చేస్తాడు ఈ అబ్బాయిని కొడతాడు హీరోయిన్ కూడా కసిగా నో అంటే నో అని నీకు తెలియదా అని ఆ అబ్బాయి ఎదను తన్నుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ తో కలిసి ఆ చిన్నాన్న ఈ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే హీరోయిన్ స్నానం చేసుకోవడానికి వెళ్ళిపోతుంది అదే టైంలో ఇంతకు ముందు జరిగింది తలుచుకొని గోడమంటూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో ఇప్పుడే చూపిస్తారు హీరోయిన్ ఆ అబ్బాయి ఎదను తన్నుతూ ఉన్న టైంలో ఆ అబ్బాయి ఈ అమ్మాయి కాలను పట్టుకుని లాగి కింద పడేస్తాడు అబ్యూస్ చేయబోతాడు అంతలో అంకుల్ వెనక నుండి బెల్ట్తో ఇతడి మెడ పిసికి చంపేస్తాడు ఆ తర్వాత హీరోయిన్తో కలిసి ఆ బాడీను ఓ చోటు పుడ్చేస్తాడు అదే ప్లేస్ లో ఇంకో శవాన్ని పూడ్చినట్లు అనిపిస్తుంది హీరోయిన్ కు ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ నంబర్ కు కాల్ చేసి చూస్తే ఆ పూడ్చిన ప్లేస్ నుండి రింగ్ టోన్ సౌండ్ వినిపిస్తుంది సో ఆ రోజు ఫోన్ బూత్ లో ఆమెను చంపేసి ఫోన్తో సహా ఇక్కడే పూడ్చేసి ఉంటాడు ఈ చిన్నాన్న ఇక ప్రజెంట్ లో స్నానం చేసుకున్న హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ నా తల దూతావు అని అడుగు కానీ ఆమె చిన్నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో హీరోయిన్ పట్టించుకో లేదు నేను నిద్రపోవాలి అని అంటుంది హీరో హీరోయిన్ అందుకు సరే నేనే మీకు దూగుతాను అని దగ్గరకు వస్తుంది ముందు మీరు చిన్నాన్న డాన్స్ వేసింది కిస్ చేసింది నన్ను చూసానమ్మా అని అంటుంది ఆవిడందుకు అవునా అసలు నువ్వు ఇంటికి వచ్చిన విషయమే నాకు తెలియదు అంత సైలెంట్గా ఎలా ఉన్నావు నువ్వు అని అడుగుతుంది హీరోయిన్ అందుకు అమ్మ నన్ను నాన్న చిన్నప్పుడు వేటకు తీసుకెళ్లేవాడు ఓ జంతువుని వేటాడాలంటే చాలా చాలా సైలెంట్ అసలు చప్పుడు చేయకుండా అబ్జర్వ్ చేయాలి అని నేర్పించాడు నేను అమ్మాయి అయినా కూడా నన్ను ఎందుకు వేటకు తీసుకెళ్లేవాడో నాకు అర్థం అవుతోంది ఫ్యూచర్లో నాకు ఏదైనా డేంజర్ వస్తే నన్ను నేను చూసుకొని ఎలాగా ట్రైనింగ్ ఇచ్చారు అని అంటుంది హీరోయిన్ వాళ్ళ అమ్మ దాంతో చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది అప్పుడే భర్తను మర్చిపోయి ఈ అఫేర్ స్టార్ట్ చేసిందని అనిపిస్తుందో ఏమో కానీ హీరోయిన్ ను వెళ్ళి నిద్రపో అని పంపేస్తుంది ఇక నెక్స్ట్ డే నాన్న స్టడీ రూమ్ ను క్లీన్ చేస్తూ ఉండగా హీరోయిన్ కు ఒక కంపార్ట్మెంట్ క్లోజ్ గా ఉన్నట్లు అర్థమవుతుంది సో ఎప్పుడే అర్థమవుతుంది తనకు వాళ్ళ నాన్న పుట్టిన రోజు గిఫ్ట్ గా ఒక కీను ఇచ్చాడని ఆ కీ ఈ టేబుల్ కీ నే అని సో ఓపెన్ చేసి చూస్తే నాన్న చిన్నప్పటి ఫొటోస్ కనిపి వాళ్ళు మొత్తం ముగ్గురు అన్న తమ్ముళ్ళని హీరోయిన్ కు తెలుస్తుంది చాలా ఫొటోస్ లో నాన్న చిన్నాన్న మాత్రమే ఉంటారు మూడవ వాడు అంటే అందరికన్నా చిన్నవాడు పెద్దయ్యాక ఎక్కడ ఫొటోస్ లా కనిపించడు సో అతడు ఏమయ్యాడు అని హీరోయిన్ కు డౌట్ వస్తుంది ఇక అదే డ్రాయర్లో చాలా లెటర్స్ ఉంటాయి తీసి చూస్తే అవన్నీ హీరోయిన్ కోసం చిన్నాన రాసిన లేఖలు ఈ అమ్మాయి పుట్టినప్పటి నుండి ప్రతి ఈవెంట్ కు మిస్ అవ్వకుండా ఓ లేఖ పంపుతూ ఉంటాడు ప్రతి లేఖను ఒక్కో దేశం నుండి రాస్తూ ఉన్నట్లు మెన్షన్ చేసి ఉంటాడు అంటే ఇన్నేళ్లు పనిపై దేశ విదేశాలు తిరుగుతూ ఉన్న ఇతడు ఈ అమ్మాయిను చూడడానికి రాలేదు అందుకే లేఖలు పంపి ఉంటాడు అని మనకు అర్థమవుతుంది అంతే కాదు ప్రతి సంవత్సరం బర్త్డేకు గిఫ్ట్ కూడా నాన్న ఇవ్వడు ఇతడే ఒక రకమైన షూస్ను పంపిస్తూ ఉండేవాడు కానీ నిజాలు ఎందుకో కానీ ఈ అమ్మాయి తండ్రి దాచి ఉంటాడు సో ఇప్పుడే అర్థమవుతుంది హీరోయిన్కు అతడు ఈ అమ్మాయిను ఎంత ఇష్టపడుతూ ఉన్నాడని అతడి పట్ల ఏదో ఒక రకమైన ఫీలింగ్స్ కలుగుతుంది అంతలో మరో షాకింగ్ నిజం కూడా తెలుస్తుంది లేఖలు ఈ అమ్మాయి అనుకున్నట్లు వేరువేరు దేశాల నుండి రాయలేదు చిన్నాన్న అన్ని ఒకే సెండ్ అడ్రస్ నుండి పోస్ట్ అయి ఉంటుంది ఆ అడ్రస్ ఏంటంటే ఒక మెంటల్ హాస్పిటల్ సో హీరోయిన్ కు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకైనా మంచిదని పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామని అనుకుంటుంది అంతలో అన్న ఇంటికి వచ్చేస్తాడు హీరోయిన్ అతడి బ్యాగ్ ను విసిరి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మర్యాదగా వెంటనే బయలుదేరు అని అంటుంది అతడందుకు నా సంగతి పక్కన కానీ చాలా రోజులుగా నీకు విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను అసలు మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా అని అడుగుతాడు హీరోయిన్ అందుకు నాకు దానికైనా ఒక ముఖ్యమైన విషయం తెలియాలి మీతో పుట్టిన మూడవ వాడు ఏమయ్యాడో అని అడుగుతుంది అతడు అందుకు ఫ్లాష్ బ్యాక్ ను చెప్తాడు హీరోయిన్ వాళ్ళ నాన్నకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు సో ఈ చిన్నాన రెండవ కొడుకు అనమాట హీరోయిన్ వాళ్ళ నాన్న ఎప్పుడు తమ్ముడిని అంటే మూడవ వాడిని ఎక్కువ ఆడిస్తూ ఉండేవాడు అతన్ని ఎక్కువ ఎత్తుకొని తిరుగుతూ ఉండేవాడు సో ప్రేమ నాకు దక్కడం లేదు అని అనుకున్న ఈ చిన్నాన అంత చిన్న వయసులోనే తన తమ్ముని చంపేస్తాడు దాంతో అతడికి మైండ్ బాగాలేదు అని మెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు కొన్నేళ్లు అక్కడే ఉంటాడు ఆ తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటాను అని వాలంటీర్ గా చెప్తాడు అలా హీరోయిన్ కు పద్దెనిమిది ఏళ్లు వచ్చేంత వరకు ఆ మెంటల్ హాస్పిటల్ ఉంటాడు దాని తర్వాత బయటకు రావాలనుకుంటాడు సో మెంటల్ హాస్పిటల్లో ఉన్న అన్నేళ్ళు ఇక్కడ జరుగుతూ ఉన్న విషయాలన్నీ ఆ ఇంట్లో మేనేజర్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు సో హీరోయిన్ బర్త్డే రోజు కూడా హీరోయిన్ వాళ్ళ నాన్న ఇతడిని మెంటల్ హాస్పిటల్ నుండి తీసుకురావడానికి వెళ్ళి ఉంటాడు కానీ ఎంతైనా ఒక మర్డర్ చేసి ఉంటాడు కాబట్టి అతడంటే ఓ భయం ఉంటుంది హీరోయిన్ వాళ్ళ నాన్నకు సో నువ్వు మాతో వద్దు నీకు కావాల్సిన డబ్బును అపార్ట్మెంట్ను అంతా న్యూయార్క్లో సెట్ చేసి పెట్టాను వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు అని చెప్తాడు కానీ చిన్న అన్న ఇన్నేళ్ళు వేచి ఉన్నది హీరోయిన్ కోసమే అన్న బ్రతికి ఉంటే కనీసం తన మొహం కూడా చూడనివ్వడు అని చిన్నాన్న అన్ననే చంపేసి కార్ కు అగ్గి పెట్టి యాక్సిడెంట్ లాగా చిత్రీకరిస్తాడు ఇంత చెప్పిన చిన్నాన్న ప్రెజెంట్ లో హీరోయిన్ తో ఇదంతా నీకోసమే చేస్తూ ఉన్నాను ఈసారి బర్త్డే గిఫ్ట్ ను నేను ఇంకా ఇవ్వలేదు నీకు ఈ నిజాలని తెలియాలని నీకు ఫస్ట్ కీ ఇచ్చాను అసలైన గిఫ్ట్ ని ఇప్పుడు ఇస్తూ ఉన్నాను అంటూ బాక్స్ ను ఓపెన్ చేస్తాడు అందులో హై హీల్స్ ఉంటుంది ఇంట్లో ఇంతవరకు స్కూల్ పిల్లలకు లాగా ఒకే మోడల్ షూస్ ను కొనిచ్చేవాడిని కానీ ఇప్పుడు నువ్వు పెద్ద అమ్మాయి అయ్యావు అని ఆ హై హీల్స్ ను తొడుగుతాడు హ్యాపీ బర్త్డే విషయస్ చెప్పి దగ్గర అవ్వబోతుంది అంతలో పోలీస్ వీళ్ళింటికి వస్తాడు హీరోయిన్ కాలేజ్ ఫ్రెండ్ అదే ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు చంపేసి పూడ్చిపెట్టి ఉంటారు ఉంటారే ఆ అబ్బాయి కనిపించడం లేదు నీకేమైనా తెలుసా అని ఇంట్రోగేట్ చేయడానికి హీరోయిన్ దగ్గరకు వస్తాడు హీరోయిన్ కాస్త తడబడినా కూడా చిన్న ఒక పక్కా క్రిమినల్ అండ్ సైకో కావడంతో ఏ డౌట్ రాకుండా ఏ డౌట్ రాకుండా మాకు దానికి ఏ సంబంధం లేదు అని చెప్పేస్తాడు అయినా పోలీస్ కు ఏదో తేడా అనిపిస్తుంది మీ ఇంట్లో పనిచేసే మేనేజర్ కూడా చాలా రోజులుగా కనిపించడం లేదంట మీ చుట్టూ ఉన్న వాళ్ళే ఎందుకు మాయమవుతూ ఉన్నారు అని అడుగు అతడికి ఏదో అర్థం ఆధారాలేవీ లేకపోవడంతో వెళ్లిపోతాడు కానీ చిన్నాన్నకు తెలుసు ఈ పోలీస్ మళ్ళీ వాసన పట్టుకొని వస్తాడని సో హీరోయిన్తో మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు న్యూయార్క్ లో అంతా రెడీగా ఉంది మనం వెళ్ళిపోదామని చెప్తాడు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకునేది హీరోయిన్ వాళ్ళ అమ్మ చూసేస్తుంది ఇంకోసారి పియానో వాయిస్తూ ఉండంగా హీరోయిన్ అతడిపై కూర్చొని ఉంటుంది సో ఇదంతా చూసి ఈమె చాలా అప్సెట్ ఏదో తప్పు జరిగింది అని అర్థమవుతుంది సో చిన్న పిలిచి మాట్లాడుతుంది నువ్వు ఎందుకు ఇంటికి వచ్చావో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసుకునే వచ్చావని అర్థమవుతుంది ఏదైనా కానీ నా కూతుర్ని వదిలేదు చిన్న పిల్లలు చిన్న అందుకు సైకోలాగా మాట్లాడుతూ ఉన్నట్లే నటించి బెల్ట్ తో ఆమె మెడపిస్కి చంపేబోతాడు చాలా ఎక్సైటెడ్ గా హీరోయిన్ పిలుస్తూ ఉంటాడు హే త్వరగా మీ అమ్మను చంపేస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది వస్తూ వస్తు వేటకు వాడే తుపాకీను తెస్తుంది ఒకే బుల్లెట్ తో చిన్నాను చంపేస్తుంది అలా లాస్ట్ సెకండ్ లో వాళ్ళ అమ్మ ప్రాణాన్ని కాపాడుతుంది ఇంకో సెకండ్ ఆగినా చిన్న ఈమె మెడ పిసికి చంపేసి ఉంటాడు కానీ ఆమె కూతురిని భయంగా చూస్తూ ఉంటుంది నన్ను కూడా చంపేస్తావా అన్నట్లు ఇక నెక్స్ట్ డే సీన్ ను చూపిస్తా సూర్య కిరణాలు మొహంపై పడ్డంతో హీరోయిన్ వల్ల అమ్మ నిద్రలేస్తుంది అంటే తనను చంపలేదు మన హీరోయిన్ మరోవైపు హీరోయిన్ న్యూయార్క్ యార్క్ డబ్బు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దారి మధ్యలో పోలీస్ కార్ను ఆపుతాడు ఏంటి విషయం ఎక్కడికి ఇంత స్పీడ్ గా వెళ్తూ ఉన్నావని అడుగుతాడు హీరోయిన్ ఏం ఆలోచించకుండా టీ తాగినంత ఈజీగా పోలీస్ మెడను కతితో కోస్తుంది అతడు మెడ కోసిన కోడిలాగా అల్లాడి అల్లాడి చనిపో హీరోయిన్ ఓ చోట నిలబడి నవ్వుతూ ఉంటుంది ఇదే మూవీ స్టార్ట్ లో చూపిన సిన్ అంటే చాలా జబ్బులు వంశపారపడి వస్తూ ఉంటుందని చెప్తారే అలానే చిన్నకు ఉండే శాడిజం అండ్ సైకో బుద్ధి అనే ఒక జబ్బు ఈ అమ్మాయికు పాకి చంపడంలో ఆనందం వెతుక్కోవడం మొదలు పెట్టింది అన్నట్లు చూపిస్తూ ఈ మూవీను ఎండ్ చేస్తారు ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉంటుందని నా అభిప్రాయం ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం మరి ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి